అసలు మెడిటేషన్ అంటే ఏంటి అన్నది చూద్దాం. మెడిటేషన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ నేను ఎవరు అన్న ప్రశ్న ఎప్పుడన్నా వచ్చిందా అండి మీకు? నేను ఎవరన్న ప్రశ్న వేసుకున్నారా మహమ్మదయ్య గారు? నేనెవరు అన్న ప్రశ్న వేసుకున్నారా? దానికి ఏం సమాధానం వెతుక్కున్నారు? నేనెవరు అంటే డాక్టరు, లేదు అంటే హౌస్ వైఫ్, అలా అనుకుంటున్నారా? లేదు మేడం, నేను మనిషిని. మనిషి అనుకుంటున్నారు. అమ్మ నువ్వేమనుకుంటున్నావు? మనిషివే. ఓకే, అందరూ జనరల్గా చెప్పే సమాధానము ఏంటి అంటే నేను ఎవరు అనగానే మనిషిని అని చెప్తారు, లేదంటే నేను డాక్టర్ని, నేను టీచర్ని, నేను లాయర్ని, అలా చెప్తారు. ఇక్కడ అలా కాదండి, ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి. ధ్యానము అంటేనే ఈ శరీరానికి అతీతంగా అతీంద్రియ శక్తిని వెతుక్కుంటూ మనము వెళ్ళాలి. ఎవరుది అంటే చైతన్యవంతమైన శక్తి ఆత్మ. మన శరీరాన్ని నడిపించేది ఆత్మ. మన వాడుక భాషలో ఏమంటాము? ప్రాణము అంటాము. ప్రాణం ఉన్నంత వరకే కదా శరీరం నడిచేది. అయ్యో అతని ప్రాణం పోయింది అంటాం. అనగానే ఏమవుతుందండి అక్కడ? ఇంకోటి ప్రాణం లేదు అంటే ఇంకా శరీరానికి ఏం విలువ ఉందా? అంటే దాని అర్థం ఏంటి? శరీరానికి విలువ లేదు, వినాశి అంటే నాశనం అయిపోయేది, మట్టిలో కలిసిపోయేది. కానీ ఆత్మ చైతన్యవంతమైన శక్తి, మరి అది దానికి ఏమైనా ఉందా అండి? దానికి మరణం ఉందా? లేదు, మరణం లేదు. ఈ శరీరాన్ని వదిలేస్తే ఇంకో శరీరంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటుంది. అంటే జనన మరణ కాలచక్రంలోకి మన ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఆత్మ అవినాశి అంటే వినాశనం లేనిది. ఆత్మ ఏంటి? చైతన్యవంతమైన శక్తి. ఈ శరీరంలో నా ఆత్మకు కర్మబంధన ఉన్నంత వరకు మాత్రమే ఈ శరీరంని నడిపిస్తూ ఉంటా. కర్మబంధన ఎప్పుడైతే శరీరంతో తీరిపోయిందో, నా దగ్గర ఎంత డబ్బులున్నా కానీ, ఎవరైనా నన్ను ఆపాలనుకున్నా కానీ ఆగుతానండి? శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎక్కడ మళ్ళీ కర్మబంధన ఉంటే అక్కడికి వెళ్ళి జన్మ తీసుకోవాలి. అంటే జనన మరణ చక్రంలో మనము ఇరుక్కుపోయి ఉన్నాము.